Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. జగన్పై రామోజీ ద్వేషం మరీ ఈ రేంజ్లోనా? పాపం యెల్లో మీడియా ఏడుపు రోజురోజుకు పెరిగిపోతోంది. మళ్ళీ మేఘాకే అనే బ్యానర్ స్టోరీలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కే పోలవరంలో మరో కాంట్రాక్ట్ దక్కిందని రాసింది. మేఘాకే కాంట్రాక్ట్ పనులు దక్కుతాయని అందరూ ఊహించిందేనట. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మేఘాకు 4623 కోట్ల పనులు దక్కాయట. అన్నింటిలోనూ పోటీ నామమాత్రమే అని ఎల్లో మీడియా భూరమన్నది. రివర్స్ టెండరింగ్లో లోయెస్ట్ ఒకటిగా టెండర్లు వేసి మేఘ పనులు దక్కించుకుంటుంటే ఎల్లో మీడియాకు ఏడుపు ఎందుకో అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో నవయుగ కంపెనీకి చాలా పనులే దక్కాయి. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్తో పాటు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా చంద్రబాబు కట్టబెట్టేశారు. అది కూడా నామినేషన్ మీదనే. జగన్ సీఎం అయిన తరువాత మేఘ కంపెనీ మిగిలిన కంపెనీలతో పోటీపడి తక్కువ రేటుకు కోట్ చేసి పనులను దక్కించుకుంటోంది. మరి చంద్రబాబు హయాంలో నవయుగ నామినేషన్ మీదనే చాలా పనులు దక్కించుకున్నది కదా, ఈ ఏడుపు అప్పుడెందుకు ఏడవలేదు? ఎందుకు ఏడవలేదంటే నవయుగ కంపెనీ రామోజీరావు కొడుకు వియంకుడి సంస్థే కాబట్టి. తమ వాళ్ళకి నామినేషన్ మీద వచ్చినా రామోజీకి తప్పుగా అనిపించదు. అదే మిగిలిన కంపెనీలతో మేఘ పోటీపడి టెండర్లు దక్కించుకుంటే తట్టుకోలేకపోతోంది. మచిలీపట్నం పోర్టు పనులను దక్కించుకున్న నవయుగ ఎంతకాలమైనా అసలు పనులు మొదలుపెట్టకపోయినా ఎల్లో మీడియా ఏ రోజు ప్రశ్నించలేదు. ఎందుకంటే అది తమ వాళ్ళది కాబట్టే. టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘ పనులను దక్కించుకోవడంలో తప్పేంటో అర్థం కావడం లేదు. పోలవరం కాంట్రాక్ట్ పనులలో నవయుగను కూడా టెండర్లు వేయమంటే అప్పట్లో వేయనే లేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘ టెండర్ తక్కువకే కోట్ చేసింది. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్ట్లను అప్పగించింది. ఇప్పుడు దక్కించుకున్న పని విలువ 1626 కోట్లు. అయితే ఈ విలువ కన్నా 1% తక్కువకే పనులు చేస్తామని చెప్పింది కాబట్టే మేఘకు కాంట్రాక్ట్ దక్కింది. మళ్ళీ ఈ విషయాన్ని ఎల్లో మీడియానే రాసింది. ఇక్కడ విషయం ఏంటంటే నవయుగ కంపెనీకి ఎక్కడా కాంట్రాక్టులు దక్కడం లేదు, అందుకనే అడ్డగోలు రాతలు రాసేస్తోంది.